తేజ్ సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన గాండివిధారి అర్జున సినిమా పెద్దగా అంచనా లేకుండానే ఈరోజు రిలీజ్ అయింది ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం అర్జున్ తేజ్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ సెంట్రల్ మినిస్టర్ నాజర్కి ఒక పెద్ద థ్రెట్ ఉంటుంది శత్రువుల నుంచి అందుకని మినిస్టర్ని రక్షించే సెక్యూరిటీ ఆఫీసర్గా అర్జున్ నియమింపబడతాడు కానీ సెంట్రల్ మినిస్టర్ సెక్రటరీ ఐరాతో కొన్ని గొడవలు ఆయనకి ఉంటాయి అందుకని తాను చేసే జాబ్ మానేస్తాను అంటాడు కానీ అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి హత్య కేసులో ఇరుక్కుంటాడు ఆ అమ్మాయి ఎవరు సెంట్రల్ మినిస్టర్తో ఎవరికి గొడవలు ఉన్నాయి అనేది మిగతా కథ ప్రవీణ్ సత్తారు రాజశేఖర్తో తీసిన యాక్షన్ థ్రిల్లర్ గరుడు వేగ గతంలో హిట్ అవ్వగా వరుసగా అదే జోనర్లో సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు కానీ గరుడు వేగాలో ఉన్న స్క్రీన్ప్లే మ్యాజిక్ మిగతా చిత్రాలకి చేయలేకపోతున్నాడు ప్రవీణ్ సత్తారు గత చిత్రం నాగార్జున్తో చేసిన గోస్ట్ కూడా స్క్రీన్ప్లే సరిగ్గా కుదరక బొక్కబోర్లా పడింది సరిగ్గా ఈ సినిమా కూడా అదే ప్రాబ్లం వచ్చింది స్టోరీలో మంచి పాయింట్ ఉంది ప్రపంచ ధనిక దేశాలు తమ చెత్తనంతా మన దేశం లాంటి పేద దేశాల్లో డంప్ చేస్తున్నాయి దానివలన ఇక్కడ ప్రజలు కాలుష్యపు కోరల్లో చిక్కుకొని మరణిస్తున్నారు ఇది మెయిన్ థీమ్ అయితే దీని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ప్లే మాత్రం చాలా హారిబుల్గా ఉంది హీరో హీరోయిన్లకి మధ్య లవ్ ట్రాక్ కూడా అస్సలు కుదరలేదు అసలు ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్లకు స్క్రీన్ప్లే గ్రిప్పింగ్గా ఉండాలి యాక్షన్ సీన్స్ అదిరిపోవాలి రెండూ కూడా ఈ సినిమాలో లేవు స్క్రీన్ ప్లే నత్తనాడక సాగితే యాక్షన్ సాధారణ స్థాయిలోనే ఉంది సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్ అలా అని బాగున్నట్లయితే కాదు కానీ సెకండ్ హాఫ్ మరీ దారుణంగా ఉంది క్లైమాక్స్లో జరిగే ఫైట్ కోసం సెకండ్ హాఫ్ మొత్తం సాగు తీసుకుంటూ పోయాడు దర్శకుడు సినిమా మొత్తం వెతికితే కనీసం ఒక్క హైలైట్ సీన్ కూడా కనబడదు అంటేనే అర్థమవుతుంది సినిమా ఎంత బాగా తీశాడు ఈ డైరెక్టర్ అనేది క్లైమాక్స్లో నాజర్ ఒక డైలాగ్ అంటాడు యువర్ గార్బేజ్ యూ కీప్ ఇట్ అని ప్రవీణ్ సత్తార్తో మనకు కూడా అదే డైలాగ్ అనాలి అని అనిపిస్తుంది నీ గార్బేజ్ సినిమాలు నీ దగ్గరే పెట్టుకో మీద డంప్ చేయకు అని వరింత్ తేజ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బాగున్నాడు నటన కూడా పాత్రకి తగినట్లు చేశాడు సాక్షి వైద్య సినిమా మొత్తం కనబడినా చేయడానికంటూ ఏమీ లేదు నాజర్ బాగానే చేశాడు వినయ్ రాయ్ రొటీన్ విలన్ పాత్రలో కనిపించాడు మిగతా పాత్రలు ఓకే సినిమాలో మిక్కిజ మేయర్ స్వరపరిచిన ఒక్క పాట జస్ట్ యావరేజ్ బీజిఎం మాత్రం చాలా బాగుంది సినిమాకి ఇది ఒక్కటే హైలైట్ ముఖేష్ అమూల్ రాథోడ్ ఫోటోగ్రఫీ కూడా ఓకే చిన్న సినిమా అయినా కానీ పెద్ద ఫిల్మ్లా అనిపించింది ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది ప్రవీణ్ సత్తారు దర్శకునిగా మరోసారి విఫలమయ్యాడు అసలు ఏ కోణంలో చూసినా ఎవరికి కూడా సాటిస్ఫై చేయని ఈ సినిమాని అందరూ స్కిప్ చేయడమే బెటర్ ఈ సినిమాకి బీటాకి తెలుగు అందిస్తున్న రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్